ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ప్రసాదించిన అనేక రకాల పండ్లలో తీయగా ఉండి మంచి శక్తిని రుచిని ఇచ్చే పండు ఖర్జూర పండు ఫ్రెష్ ఫ్రూట్స్లో ఖర్జూర పండే బలమైన పండు అనమాట వంద గ్రాముల ఖర్జూర పండులో శక్తి తీసుకుంటే నూట నలభై నాలుగు క్యాలరీలు శక్తి ఉంటుంది అన్నమాట ఇది సీజనల్గా పండుతుంది పూర్వం రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ లేనందువల్ల ఖర్జూర పండుని ఆ నెల రోజులు రెండు నెలలు మాత్రమే మార్కెట్లో తీసుకొచ్చి అమ్మేవారు అందరూ కొనుక్కునేవారు అయిపోయేది మళ్ళీ ఇతర రోజుల్లో ఖర్జూర పండు లభించేది కాదు ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు రావటం వల్ల సంవత్సరం పొడవునా దాన్ని దాచి మనకు ఎప్పుడు కావాలప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు సంవత్సరం పొడవునా ఖర్జూర పండు మనం తినే ఫెసిలిటీ మనందరికీ వచ్చిందనమాట మరి ఖర్జూర పండు లేని రోజుల్లో దాన్ని ఎండు ఖర్జూరంగా నిల్వ చేసి ఎండ పెట్టుకున్న వాటిని ఇంట్లో ఉంచుకుంటే కొని సంవత్సరం తర్వాత నిల్వ ఉంటాయి అందుకని ప్రతి ఇంట్లో ఎండు ఖర్జూరా కూడా ఉండేవి పూజలు నోములు వ్రతాలు ఏ శుభకార్యం దేవుడి దగ్గర జరిగినా ఎండు ఖర్జూరం లేకుండా అక్కడ కార్యక్రమం ఉండదు కారణం ఏంటంటే అది అంత మంచిది కాబట్టి ఆ తాంబూలంలో పెట్టి ఎండు ఖర్జూరాలు అట్లా పెట్టడం ఒక ఆచారం చేశారు నలుగురికి పంచడం ఒక ఆచారంగా మన సంస్కృతులు ఏర్పరిచారు అనమాట ఎండుకర్ తీసుకుంటేనండి వంద గ్రాములు మూడు వందల పదిహేడు క్యాలరీలు శక్తి అనమాట అది ఎక్కువ శక్తి ఎందుకంటే అందులో నీరు తగ్గిపోయి బరువు తగ్గుతుంది బరువు తగ్గినప్పుడు ఖర్జూరాలు ఎక్కువ తూగుతాయి ఎక్కువ తూగుతాయి కాబట్టి క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అనమాట అదే పండు ఖర్జూరం అనుకోండి నీటి శాతం ఎక్కువండి బరువు వల్ల కాస్త తక్కువ తూగుతాయి అందుకని తక్కువ శక్తి వస్తుంది అనమాట అంచేత ఈ మార్పే చిన్న దానికి దీనికి మరి పండు ఖర్జూరాన్ని మనం ఎలా వాడుకుంటే మంచిది ఇప్పుడు మనందరం మొలకలు ఎత్తిన విత్తనాలు తినమాలంటాం మరి మొలకలు తినేటప్పుడు నోట్లో కాస్త పచ్చి వాసనగా రుచి లేనట్టుగా చప్పగా అనిపిస్తుంటాయి దాని నుంచి ఇబ్బంది లేకుండా టేస్టీగా తినటం కోసం ఖర్జూరం ముక్కలు కట్ చేసుకుని పండు ఖర్జూరం అందులో కలిపేసుకోండి లేకపోతే గింజ తీసేసి ఖర్జూర అలా అట్లా ప్లేట్లో మొలకలతో పాటు ఖర్జూరం నంచుకుంటూ తినండి సులువుగా వెళ్ళిపోతాయి ఇలాంటి ఖర్జూర పండ్లని ప్రతి ఇంట్లో పెట్టుకుంటే న్యాచురల్ స్వీట్ కాబట్టి పిల్లల దగ్గర నుంచి వారి వారికి ఎవరికైనా మంచిదనమాట బరువు తగ్గాల్సిన వారు ఒక ఐదారు ఖర్జూర పళ్ళు ఉదయం మొలకలతో పాటు వాడుకోవచ్చు అనమాట షుగర్ ఉన్న వారు ఏదన్నా వాడుకోవాలంటే ఒకటి రెండు ఖర్జూర రూపాళ్ళు అట్లా పెట్టుకుని చిన్న చిన్న మొక్కలు కొద్ది కొద్దిగా తినండి అనమాట అలా ఎక్కువ వద్దు వీళ్ళకి మంచిది కాదనమాట రెండు మూడు పళ్ళు అట్లా బరువు సమస్య లేదు షుగర్ సమస్య లేదు కొంచెం బలం ఎక్కువ కావాలి పది పదిహేను ఖర్జూర రొప్పళ్ళు పెట్టుకున్నా ఇబ్బంది ఏమీ లేదనమాట అలా పెట్టుకుని గింజ తీసేసి మొలకలతో పాటు తినండి రోజు చాలా మంచిది అనమాట దీన్ని అందించగలిగితే ఈ ఖర్జూర పండునండి ఇంకొక రకంగా ఎట్లా వాడుకోవచ్చు అంటే గింజ తీసేసి ఖర్జూరం ముక్కలు కట్ చేసేసి మనం బండ కుమ్మేసి మెత్తగా ముద్ద చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ వేసేనా తిప్పితే ముద్ద అవుతుంది ఖర్జూరం ఆ ఖర్జూరం ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీన్ని మీరు ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు అనమాట కూరల్లో పులుసుల్లోను బెల్లం వేయకుండా పంచదార వాడకుండా ఖర్జూరం వేస్తే న్యాచురల్ స్వీచ్ దీన్ని జ్యూసుల్లో వేసుకోవచ్చు పంచదార బెల్లం మానేయటం చాలా మంచిది మనకి ఖర్చు తక్కువలో కంటే ఖర్జూరం పేస్ట్ కనుక కాస్త అట్లా అప్పటికప్పుడు ముద్ద ఖర్జూరం మీకు చెప్పాను కదా ఇప్పుడు గింజ తీసేసి కొమ్మేసి ముద్దగా ఫ్రిడ్జ్లో పెట్టుకోమని దాన్ని అంత జ్యూసుల్లో కలిపేసుకుంటే సులువుగా జ్యూసులు అయిపోతాయి అనమాట అలా వాడుకోవచ్చు చాలా స్వీట్లు తయారు చేయడానికి ఖర్జూరం ముద్ద మీరు ఉపయోగించుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డు పల్లీ లడ్డు నువ్వుల లడ్డు పుట్నాల పప్పుల లడ్డు ఇక రకరకాలుగా ఇట్లాంటి ఏవైనా సరే ఈ గింజల్ని లడ్డులు చేసుకోవాలంటే ఇట్లాంటి వాటితో చేసుకోవచ్చు గుమ్మడి గింజల లడ్డు పుచ్చ గింజల లడ్డు పొద్దుతేరేడు పప్పు లడ్డు జీడిపప్పులు కూడా అట్లా లడ్డుగా చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఏవి చేసుకోవాలన్నా ఖర్జూరంతో చేసేస్తే పాకం పట్టకుండా ఖర్జూరంలో ఉండే జిగురు అలా న్యాచురల్గా ఉండవటానికి భలే పనికి వస్తుంది అనమాట ఎలా ఉపయోగించుకోండి ఈ ఖర్జూరాన్ని ముఖ్యంగా ఇంకొక రకంగా తీసుకుంటే ఈ ఖర్జూరాన్ని గింజ తీసేసి ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు సీసాల పెట్టుకుంచుకోండి దీన్ని కొన్ని ఫ్రైల్లో కానీ కొన్ని కూరల్లో కానీ కాకరకాయ వేపుడు ఇలాంటి వాటిలో కొన్ని కలుపుకున్నారనుకోండి మొలకల్లో కానీ ఏదైనా సలాడ్స్లో కానీ ఇట్లా ఖర్జూర ముక్కలు చిన్న చిన్న వేసేసారనుకోండి మధ్య మధ్యలో తీపి ఇట్లా తగిలేసరికి అవన్నీ సులువుగా వెళ్ళిపోతాయి అనమాట లోపలికి లాలాజలం బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇతరవి టేస్ట్ ఇబ్బంది లేకుండా తినేయచ్చు అలా మొక్కలు కూడా కట్ చేసి పెట్టుకుని వాడుకోవచ్చు ఈ రకంగా పండు ఖర్జూరాన్ని ఉపయోగించుకోండి ఇక ఎండు ఖర్జూరాన్ని నమలగలిగేవారు ఫ్రెష్గా ఎండు ఖర్జూరాల్ని తింటూ ఉంటే బెల్లం నంచుకున్నట్టు ఉంటుంది అనమాట అందుకని వేరుశెనపప్పులు వేపించిన జీడిపప్పుని వేపించిన కాలక్షేపానికి తినేటప్పుడు బెల్లం నంచుకునే బదులు ఎండు నంచుకోండి చాలా బాగుంటుంది ఇది ఈ కాంబినేషన్ అలాగే రోజు మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకు తింటుంటాం ఫ్రూట్స్ తింటుంటాం దాంతోపాటు ఎండు ఖర్జూరాల రోజు ఒక అర డజన్ ఉపాధ్యాన్ని మీరు వాడుకోవచ్చు వారికి ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ రకంగా ఎండు ఖర్జూరం దంతానికి ఇబ్బంది లేని వారు ఉపయోగించుకోండి ఎండు ఖర్జూరాలని బండబెట్టుకోటి కొట్టు గింజ తీసేసి ఆ ముక్కల్ని ఎండబెట్టేసి ఐదు ఆరు రోజులు ఎండిన తర్వాత వాటిని మిక్సీ చేసి మెత్తగా పౌడర్ చేసి జల్లించుకుని ఆ ఎండు ఖర్జూరం పొడి మెత్తడితే సీసాలో దాచుకోండి సంవత్సరం అయిన నిలవ ఉంటుంది ఆ పొడిని పంచదారలాగా వాడుకోవచ్చు అనమాట పాలల్లో వేయచ్చు చుసుల్లో వేయచ్చు స్వీట్లన్నీ ఖర్జూరం పొడితో చేసేసుకోవచ్చు మరి సేమ్ పంచదార బదులు అసలు అన్ని రకాల స్వీట్లు వస్తాయి ఖర్జూరం పొడి ఇట్లా వాడితే అసలు కఫము దగ్గులు శ్లేష్మాలు ఖర్జూరానికి రావు మరి ఎండు ఖర్జూరం పొడికి రావు ఖర్జూరానికి రావు అంటే త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్ అసలు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ దంతాలు పుచ్చటం కానీ ఏ సమస్యలు రావు ఉన్న వారికి శ్లేషం ఎక్కువ అవదు ఆయాసం రాదు పంచదారుల బెల్లాలకు అలర్జీలు వస్తాయి అసలు ఖర్జూరానికి ఎండు ఖర్జూరం పొడికి అలర్జీలు రావు అన్నీ బెనిఫిట్స్ ఏనా బలానికి బలం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి జీరో సైడ్ ఎఫెక్ట్ అనమాట అందుకని ఇలాంటి ఎండు ఖర్జూరం పొడిని ఎండు ఖర్జూరాన్ని చక్కగా వాడుకోవచ్చు అందుకని ప్రతి ఇంట్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి సంవత్సరం పొడిగిన ఎప్పుడు కోని ఎప్పుడు స్టాక్ పెట్టుకోవటం అట్ట ఖర్జూర మొక్కలు ఖర్జూర ముద్ద ఖర్జూరపు పండు అట్ట ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూర పొడి ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకుని ఇంట్లో ఉంచుకోండి ఎప్పుడన్నా ఖర్జూరాలు కూడా టేబుల్ మీద ఫ్రూట్స్తో పాటు అట్లా కనపడాలి ఇన్నాళ్ళు ఏం పెట్టాం టేబుల్ మీద ఆవకాయ జాడీలు టేబుల్ మీద చకిరాయలు జంతికలు డబ్బాలు లేకపోతే స్వీట్లు హాట్ల డబ్బాలు ఫ్రిడ్జ్ తీసేసరికి అట్లా అంతసేపు కేకులు కూల్ డ్రింక్స్ ఇలాంటి సాంప్రదాయం పక్కన పెట్టి కాస్త మంచి కనపడేటట్టు పెంచండి పిల్లల్ని మంచి చూస్తే తినాలనిపిస్తుంది అందుకని మంచిగా పళ్ళతో పాటు ఖర్జూరాలు అట్లా పెడితే రోజు కాస్త వెళుతున్నాయి అనుకోండి మీకు ఎంత బలం వస్తుంది ఎంత ఆరోగ్యం వస్తుందో ఆలోచించండి ఈ రోజుల్లో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోవటానికి పంచదార బెల్లం వాటం ఎక్కువ కారణాలన్నమాట బెల్లం మంచిది అనుకుంటున్నారు ఎలాంటిదో తెలుసండి పంచదారతో పోలిస్తే బెల్లం మంచిది బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం మంచిది అంటే ఇప్పుడు అందరు మీద పడ్డారు అట్లా ఎట్లాంటిదంటే కాఫీతో పోలిస్తే టీ మంచిది బిస్కీతో పోలిస్తే బీరు మంచిది అన్నట్టు ఉంది దానంత చెడ్డది కాదు అంతే అందుకని అంత మంచి ఏం కాదు ఐదారు గంటలు వండితే కానీ బెల్లం గెడ్డగట్టదండి ఏదైనా అంతే బెల్లం మరి అంత హీట్కి గురి చేసినప్పుడు ఏముంటాయండి అందులో హాని కలిగించే యాడ్ అవుతాయి మనకి ఎక్కడ కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళటం మానేసేయండి ఇలాంటి ఆహారాలు ఇంట్లో పెట్టుకోండి ఫ్యామిలీ అంతటిని ఆరోగ్యంగా సంరక్షించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం